జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము అర్జున విషాదయోగము ముప్పై తొమ్మిదవ శ్లోకము అర్జునుడు శ్రీకృష్ణుడితో చెబుతూ ఉన్నాడు ఓ కృష్ణ ఈ యుద్ధం జరిగితే మొత్తం వంశమంతా నశించిపోతుందని నీకు కూడా తెలుసు కదా మరి తెలిసి కూడా ఈ యుద్ధం చేయకు అని నాకెందుకు నువ్వు చెప్పటం లేదు కృష్ణ అని అర్జునుడు అంటూ ఉన్నాడు ఈ అర్థాన్ని భావిస్తూ అర్జునుడి స్థానంలో మనమే ఉన్నట్టుగా శ్రీకృష్ణ పాదారవిందముల దగ్గర మనం కూర్చున్నట్టుగా శ్రీకృష్ణ భగవానుడు మనకే గీతోపదేశం చేస్తున్నటువంటి భావనతో శ్లోకాన్ని చెప్పుకుందాం కథన్న జ్ఞేయం అస్మాభి పాపాదస్మాత్ निवर्तितुं कुलक्षयकृतम् दोषं प्रपश्यद्भिः जनार्दना व గమనించాల్సి పాటించాల్సినటువంటి మంచి మాట ఈ శ్లోకంలో నుంచి నీ మనస్సులో నీకు నచ్చిన విషయాన్నే పెద్దల చేత కూడా అవును అని అనిపించే ప్రయత్నం చేయకు వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యి భగవద్గీత సారాంశంగా శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయంలో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా మనందరినీ తప్పనిసరిగా చేయమని చెబుతూ ఉండేటటువంటి పనులు నా గురించే ఆలోచిస్తూ ఉండు నా మీద భక్తి ప్రపత్తులను పెంచుకుంటూ ఉండు అన్ని పనులు నా సేవగా చేస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ ఉండు నేను నీవాడిని కృష్ణ అనేటటువంటి భావన సంతతము సాగిస్తూనే ఉండు మనస్సులో నన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకో మామేకం శరణం వ్రజ ఇక ఏడవనే ఏడవకు మా శుచహ నా భగవద్గీతలో కనీసం రోజుకు ఒక శ్లోకమైనా చదువుతూ ఉండు నా భగవద్గీతను అందరికీ తెలియచేస్తూ ఉండు ఇలా చేస్తూ ఉంటే నువ్వంటే నాకు చాలా ఇష్టడవతావు నేను నిన్ను సకల కష్టముల నుండి సకల పాపముల నుండి కాపాడుతా ఇప్పుడు మనం భగవంతునితో శ్రీకృష్ణ భగవానుడి దివ్య పాదారవిందములను గట్టిగా పట్టుకొని కృష్ణుడికి ఈ రకమైనటువంటి మాట ఇస్తూ మనం మాట ఇస్తూ ఉంటే కృష్ణ భగవానుడు సంతోషిస్తూ మనని అనుగ్రహిస్తున్నటువంటి భావనతోని ఇదే అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఆరాధన పూజ అనేటటువంటి మహావిశ్వాసముతోని మనం మాట్లాడుకుందాం శ్రీకృష్ణ భగవానుడితో కృష్ణ శ్రీమన్నారాయణ నేను నీ గురించే ఆలోచిస్తూ ఉంటా శ్రీమన్ నారాయణ నేను నీ మీద భక్తి ప్రపత్తులను పెంచుకుంటూ ఉంటా శ్రీమన్నారాయణ నేను నీ సేవగా అన్ని పనులు చేస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ ఉంటా శ్రీమన్నారాయణ నేను నీవాడిని తండ్రి అనేటటువంటి భావన సంతతము సాగిస్తూ ఉంటా శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకుంటా శ్రీమన్నారాయణ నేను ఇక ఏడవనే ఏడవను శ్రీమన్నారాయణ నేను భగవద్గీతలోని కనీసం రోజుకి ఒక్క శ్లోకమైనా చదువుతూ ఉంటా శ్రీమన్నారాయణ ప్రమాణపూర్వకముగా నువ్వు ఇచ్చినటువంటి భరోసాలతో హామీలతో కూడినటువంటి శ్రీమద్భగవద్గీతను భక్తులందరికీ తెలియచేస్తూ ఉంటా శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా కరిష్యే వచనంతవా श्रीमद्भागवतं भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं हो रसिका भुवि भावुकाः श्रीसुखमहर्षिलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरह कातर आजुहा పుత్రేతి తన్మయతయా తరవ వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి శ్రీమన్నాారాయణునికీ చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షికి తల వంచి నమస్కరిస్తూ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తయ उदीरयेत् సూత మహానుభావుడు సౌనకుడికి మిగతా ఋషులందరికీ తెలియచేస్తూ ఉన్నారు మహర్షులారా పితామహుడు పాండవులందరినీ చూస్తూ నాయనలారా చూశారా సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే నాకు దర్శనం ఇవ్వటం కోసమని వచ్చాడు నాయనలారా శరీరాన్ని విడిచే ముందు ఎవరు భగవంతుని మీదనే మనస్సును నిలిపి భక్త్యావేశ మనోయస్మిన్ వాచ ఎన్ నామకీర్తయన్ భగవన్నామ అనుసంధానము చేస్తారో వారు ముచ్యతే కామ కర్మభి బంధముల నుండి విముక్తుడవుతాడు పాండవుళ్ళారా దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు భగవానుడు ప్రసన్నమైనటువంటి మందహాసముతో ఎర్రని నేత్రములతో వికసించినటువంటి ముఖపద్మముతో నా ధ్యానములో సంతతము ఉండేటటువంటి ఆ పరమపురుషుడు ఇదిగో ఇప్పుడు ఇక్కడే నా ఎదురుగా నిలబడ్డాడు శ్రీకృష్ణ భగవానుడిగా ఓ పాండవుళ్ళారా ఈ శ్రీకృష్ణ భగవానుడు నా ఎదురుగా ఉన్నప్పుడే నా శరీరాన్ని వదిలివేస్తా అంటూ భీష్మ పితామహుడు చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ధర్మరాజు ఆ ఋషులందరి సమక్షములో దగ్గరిగా వచ్చి పితామహుడిని అనేకమైనటువంటి ధర్మములను గురించి అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు భీష్ముడు చెబుతూ ఉన్నాడు ధర్మరాజుకి ఋషుల సమక్షములో దేవతల సమక్షములో శ్రీకృష్ణ భగవానుడి సమక్షములో భీష్మ పితామహుడు వర్ణాశ్రమ ధర్మాలను గురించి ప్రవృత్తి నివృత్తి ధర్మాలను గురించి దాన ధర్మ రాజధర్మాన్ మోక్షధర్మాన్ విభాగ సహ స్త్రీధర్మాన్ భగవద్ధర్మాన్ దాన ధర్మాలను గురించి రాజధర్మాలను గురించి మోక్షధర్మాలను గురించి స్త్రీధర్మాలను గురించి భక్తుల ధర్మాలను గురించి కొన్నింటినేమో సంక్షేపముగా కొన్నింటినేమో విస్తారంగా భీష్మ పితామహుడు అనర్గలంగా ఉపదేశాన్ని చేస్తూ ఉన్నాడు ధర్మరాజుకి నానా ఆఖ్యాన ఇతిహాసేషు ఇతిహాసముల నుండి ఎన్నో దృష్టాంతములను చెబుతూ ధర్మములను గురించి చెబుతూ ఉన్నాడు ధర్మరాజుకి భీష్మ పితామహుడు ఇలా చెబుతూ చెబుతూ ఉంటే ఇక భీష్ముడు ఇలా చెబుతూ ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మహర్షులారా ఈ భీష్ముడికి ఎప్పుడంటే అప్పుడు తన శరీరాన్ని వదిలివేయగలిగినటువంటి శక్తి మరణం ఉన్నటు ఉన్నటువంటి వాడు కనుక ఇక శరీరాన్ని వదిలివేయటం కోసమని ఉత్తరాయణం కోసమని ఎదురు చూస్తూ ఉన్నాడు భీష్మ పితామహుడు అదిగో రానే వచ్చింది ఉత్తరాయణం ఎన్నో విషయంలో మీద అనర్గలంగా వేలాది భావములతో ప్రసంగించినటువంటి భీష్మ పితామహుడు వేలాది యుద్ధములు చూసినటువంటి భీష్మ పితామహుడు వేలాది ప్రజలను రక్షించినటువంటి భీష్మ పితామహుడు ఒక్కసారిగా ఉత్తరాయణము రాగానే గిరహ తన ధర్మ ఉపదేశ అమృత ధారణి ఒక్కసారిగా ఆపాడు దేహముతో దేహ సంబంధీకులతో సంగతి అంతటిని కూడా ఒక్కసారిగా వదిలివేశాడు మనహ ఆది పురుషే మనస్సుని లగ్నం చేస్తున్నాడు ఎవరి మీద ఆది పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడి మీద ఎవరి మీద కృష్ణే కృష్ణుడిగా నిలబడినటువంటి శ్రీమన్నారాయణుడి మీద చతుర్భుజే నాలుగు భుజములు కలిగినటువంటి శ్రీమన్నారాయణుడి మీద మనస్సుని లగ్నం చేస్తూ ఉన్నాడు లసత్ పటే పీతాంబరము ధరించినటువంటి శ్రీమన్నారాయణుడి మీద ఎట్లా చూస్తూ ఉన్నాడు భగవంతుణ్ణి అమీలిత బాగా విప్పారినటువంటి దృక్ దృష్టిని వ్యధారయత్ శ్రీకృష్ణ భగవానుడి మీదనే కేంద్రీకరించి కృష్ణ భగవానుడిని కళ్ళతో త్రాగుతున్నాడా అన్నట్టుగా విప్పారిన నేత్రములతో పరమాత్మని చూస్తూ ఉన్నాడు ఆలాపంబులు మొత్తం అన్ని కూడా నిగ్రహించుకున్నాడు చిత్తము మనీ సాయత్తము చేసి మొత్తమంతా పరమాత్మే మనస్సులో నిండిపోయాడు దృగ్జాలంబున్ హరిమోముపై పరపీ మొత్తం దృష్టినంతా కూడా ఆ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహం మీదనే నిలబెట్టాడు తత్కారుణ్య దృష్టిన్ వినిర్మూలిభూతయుడై మోదించి భీష్ముండు సంశీలం బొప్పను తించే శ్రేణి హరిన్ శ్రీహరిన్ అలా చూస్తూనే ఉన్నాడు పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని శ్రీ భీష్మ పితామహుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ కృష్ణో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता वकटव अध्यायमुप्तवश्लोकं कथं न ज्ञेयं अस्माभिः पापादस्मात् निवर्तितुं कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिः जनार्दना श्रीमन्नारायणा वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण